మిత్రులుగా ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, మిత్రులు తుంగబాల్ గారు, కార్మిక విభాగం నాయకులు అన్న నాయక్ గారు, గోల్నాక కార్పొరేటర్ లావణ్య దుసరి శ్రీనివాస్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ తెచ్చింది అని బూటకం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. సోనియా గాంధీ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ తెస్తే 1969లో 369 మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయిండ్రు? కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇయ్యదలుచుకుంటే 69లో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఎందుకు ఇయ్యలేదు? కాంగ్రెస్ పారవీరులను 1969లో దగ్గర 360 కాంగ్రెస్ పార్టీ నిజంగా నీతి నిజాయితీగా అంటే ఏ పోరాటం లేకుండా ఊరికనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే 69 ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ఎందుకు చనిపోయినారు? చనిపోయినటువంటి విద్యార్థులకు ఆ స్థూపం ఎందుకు కట్టిండ్రో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం లేకుండా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకున్నటువంటి సోకాళ్ళు లీడర్లు 2001లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో 2014 జూన్ 2 వరకు ఏర్పడినటువంటి తెలంగాణకు ముందు 1200 మంది విద్యార్థులు అమరలేండు, ఆ బలిదానులకు కారకులు ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులు చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 2001 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థుల బలిదానాలకు కారకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది బలిదానాలకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతమంది విద్యార్థుల బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తెచ్చింది, సోనియా ఇచ్చింది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉండాలి. కొంచెమన్నా స్వతంత్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1956లో విలీనం చేసినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 56లో అంతకుముందు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి ఈ తెలంగాణను సమైక్య రాష్ట్రంలో విలీనం చేసినటువంటి పార్టీ మీది కదా. 1972లో తెలంగాణకు ఉద్యమంలో స్ఫూర్తితో వచ్చినటువంటి చెన్నారెడ్డి గారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెడితే 12 MPలను గెలుచుకున్నటువంటి పార్టీని తెలంగాణ ఇస్తామని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కదా. అంటే మీ చరిత్ర అంతా మోసాలు, మీ చరిత్ర అంతా దగా కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మేము తెచ్చినాం, మేమే తెచ్చినామని చెప్పుకోవడానికి దయ్యాలు వేదాలు వల్లించినట్టయితుంది. అంటే మీ మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి నిజంగా పౌరుషం వస్తుంది. ఎందుకంటున్నామంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఒక పక్క కేసీఆర్ గారు డిమాండ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే పారిపోయి ముఖాలు దాచుకున్నటువంటి నాయకులు ఇలా మేము తెచ్చినామంటే ఎట్లుందంటే ఇది
చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాం, మేము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం అని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మీరే లాక్కున్నటువంటి నీచమైన చరిత్ర కదా మీది. అంటే 1956 నుంచి 2004 వరకు మీ చరిత్ర అంతా, గత చరిత్ర అంతా మోసాల చరిత్ర, దగా చరిత్ర. అంటే నీలం సంజీవరెడ్డి టు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి వరకు ఇలా మీరు మేము తెలంగాణ ఉద్యమకారులమని పాత ఫోటోలన్నీ తీసి ఫేస్బుక్లలో పెడుతుండ్రు. అసలు నవ్వాలా, అసలు ఏమం ఏడవాలా, అర్థమవ్వట్లేదు. మీరే కదా ఇలా ద్రోహులందరూ ఉత్సవాలు చేస్తుంటే అమరుల ఆత్మ క్షోభిస్తుంది. ద్రోహులు ఉత్సవాలు చేస్తుంటే అమరుల ఆత్మ క్షోభిస్తూ ఉంది. ఎందుకనంటే ఏనాడు తెలంగాణను మీదెత్తుకోనోడు, ఏనాడు తెలంగాణ జై తెలంగాణ అననోడు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం పెట్టినోడు, తెలంగాణ ఉద్యమకారులకుపై తుపాకీ ఎక్కుపెట్టినోడు ఇలా కుర్చీలో కూర్చొని ఇలా మేం తెలంగాణ వాదులం అంటే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఎవరు కూడా సహించట్లేదు. ఇలా ఇంకా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలైంది. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు? ఒక్కనాడు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించినటువంటి వ్యక్తి ఇలా ఉత్సవాలు జరుపుతూ ఉంటే? అంటే ఇలా మేము అడుగు, తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది, ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ అనే పదం ఎట్లయితే నిషేధించబడిందో, ఇలా మీ హయాంలో వచ్చిన తర్వాత జై తెలంగాణ అనే నినాదం ఇలా నిషేధించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇలా మీది. ఎస్, ఇలా తెలంగాణ అమరవీరుల స్తూపం గురించి తెలుసా మీకు? వాటి పవిత్రత గురించి తెలుసా? ఇలా అమరవీరుల స్తూపం ఇలా నివాళులు అర్పించడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది అని అడుగుతూ ఉన్నాం. అంటే మీరు ఆంధ్ర సంతతికి చెందినవారా? ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారా? ఇలా 6 నెలల్లో అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలే? సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు సమాధానం చెప్పాలి. ఒక్కనాడు జై తెలంగాణ అన్నారా మీ మీటింగ్లల్లో? ఎవడైనా పుణ్యభూమికి, ఈ కర్మభూమికి, పుట్టిన భూమికి రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి అయినరు మీరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జై తెలంగాణ అనేటువంటి పదము నిషేధించబడింది. ఇలా మీ ఓటింగ్ల పైన జై తెలంగాణ నినాదం లేదు, మీ పోస్టర్ల మీద జై తెలంగాణ నినాదం లేదు. ఇలా 60 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అమరవీరులకు నివాళులు కరువయ్యేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ వాదులు, తెలంగాణ సింపథైజర్స్, ఇలా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా ద్రోహుల చేతికి తెలంగాణ వెళ్ళిపోతూ ఉన్నది, ఇలా తెలంగాణ దగా చేయబడుతూ ఉన్నది, తెలంగాణ కుట్రలు చేయబడుతూ ఉన్నది, ఇలా తెలంగాణను వంచించి మోసం చేసేటువంటి కుట్రలన్నీ కూడా మళ్ళీ బయలుదేరినాయి. ఇలా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇలా ఈరోజు ఉత్సవాలు జరుపుతూ ఉంటే సోనియా గాంధీని పిలుచుకుంటున్నారంటే సోనియా గాంధీ తెలంగాణ ఉత్తగియ్యలే. కేసీఆర్ గారు అనేక మంది వచ్చిండ్రు 2001కి ముందు, పార్టీలు పెట్టిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు, అయినా కూడా సక్సెస్ జరగలే. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇది కేసీఆర్ గారిని, కేసీఆర్ పెట్టినటువంటి పార్టీని ఖతం చేయాలని అనేక ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రాంత నాయకులతో కలిపి బొంద పెట్టాలనుకున్నారు. ఇలా కేసీఆర్ గారు 11 రోజుల కఠోర దీక్ష, చావు నోట్లకు పోయి కేసీఆర్ గారు దీక్ష చేసి, ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తే ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ ఉద్యమకారులు
అమరులైనటువంటి విద్యార్థుల బలిదానాలు తెలంగాణ ప్రజల విరోచిత పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా మీరు ఎవడో భిక్ష వల్ల రాలే తెలంగాణ రాష్ట్రం, ఎవడో దయదలిసి ఇస్తే తెలంగాణ రాలే, తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్ష, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజల ముందు పెడితే, ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఇలా మీరు మాట్లాడుతుంటే అసలు నిజంగా మీరు తెలంగాణ బిడ్డలేనా, తెలంగాణ పౌరుషం మీ ఒంటిలో ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. ఇలా మీకు దమ్ముందా? ఇలా విద్యార్థులు అమరులైండ్రు, అనేక మంది విద్యార్థులు అమరులైండ్రు. విద్యార్థుల అమరులు 2001 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థులు చచ్చిపోయిండ్రు. ఎందుకు చచ్చిపోయిండ్రు? కారణాలు తెలుసా? ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయమంటే దొంగల్లాగా వారిపోయింది. మీరు దొంగలు, మీరు తెలంగాణ ద్రోహులు. మీరు రాజీనామా చేయలే, దాసుకున్నారు. తెలంగాణ ఆస్తిని అంతా దోసుకొని మీరు దాసుకున్నారు రాజీనామా చేయమంటే. రాజీనామా దొంగలేకలు ఇచ్చిండ్రు, ఒక్కరు కూడా స్పీకర్ పార్మెట్లే ఇవ్వలే. ఇలా అందుకనే విద్యార్థులందరూ కూడా అమరులైంది. ఇలా మా ఇషాన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లేఖ రాసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే తెలంగాణ ఆలస్యమవుతుంది, నా చావుతోనైనా సరే తెలంగాణ వస్తుందని భావిస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పీజీ పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థి, నేను ఆత్మ బలిదానం కేవలం తెలంగాణ కోసమే చేసుకుంటున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనసు మారాలని ఉత్తరం రాసింది. సోయి లేదా మీకు? మా వేణుగోపాల్ రెడ్డి యూనివర్సిటీలో ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఉత్తరం రాసి, మా సాయి కుమార్ యాదవ్ ఉస్మానియాలో ఉరివేసుకొని చనిపోయిండు, సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దగ్గర తెలంగాణ రావాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారాలే రాజీనామా చేయాలని, నేను ఇలా నా చావుతోనైనా కనువిప్పు జరగాలనేసి నేను ఉరివేసుకొని చనిపోతున్నా అని తెలంగాణ కోసం చనిపోయింది. సంతోష్ ఆర్ట్స్ కాలేజ్ ముంగట పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థి ఉరివేసుకొని చనిపోయిండు. యాదిరెడ్డి, ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఇంతమందిని చనిపోతున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగట్లేదు, కనీసం ఢిల్లీలో పోతాయన్నా ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్కు తెలుస్తుందని ఢిల్లీకి వెళ్ళి ట్రైన్లో వెళ్ళి 2 రోజులు జర్నీ చేసి అక్కడంతా చూసుకొని ఢిల్లీలో చనిపోయినటువంటి విద్యార్థి అమరుడు యాదిరెడ్డి, ఇవన్నీ మీకు ఒక్కరోజైనా గుర్తున్నాయా? ఇలా అప్పనంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సొమ్మకూడదు సోకకూడదు అన్నట్టుగా ఇలా తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తే, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తే, ఇలా 1.8%తోని మీ ఇలా మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఏదైతే తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఉన్నో దాన్ని దెబ్బతీసేటువంటి కుట్రల ఆంధ్ర ప్రాంత నాయకులతోని ఇలా మీరు కలిసిపోయి కుమ్మక్కై మీరు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని ప్రజలు గమనించారు. ఇలా ఉద్యమ స్ఫూర్తి అయినా, ఉద్యమ పోరాట పటిమ అయినా, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశాన్ని ఎత్తుకునేటువంటి నేపథ్యమైనా, తెలంగాణ ప్రజల తరపున కొట్లాడే చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్ గారికి ఉంది, గులాబీ జెండాకు ఉంది. ఈ గులాబీ జెండా గుండె కద్దుకొని ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఏకైక పార్టీ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ. ఇలా అందుకే అమరవీరుల స్థూపం నుంచి ఇలా అమరజ్యోతి వరకు ర్యాలీ పెట్టినాం. మీ సోయి ఏముంటుందో అని మేము గమనించినాం. మీ సోయి ప్రజల మీద లేదు, మీ సోయి పాలన మీద లేదు, మీ సోయి టెండర్ల మీద, మీ సోయి డబ్బుల మీద, మీ సోయి కమిషన్ల మీద లేదు. అందుకనే ఇలా ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, కేసీఆర్ గారి ముద్రను చెరిపేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇలా మేము అడుగుతా ఉన్నాం,
ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాన్న ముఖ్యమంత్రికి నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా. ఇలా అంబేద్కర్ పేరు మీద సచివాలయం కట్టినాం, ఇలా అండనే కూర్చుండి పరిపాలన చేస్తున్నావు కదా, దాన్ని కదిపి దాన్ని ముట్టుకునేటువంటి దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతా ఉన్నా. దాన్ని చరిత్ర చెరిపేసేటువంటి దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఆనవాళ్ళు లేకుండా చేస్తానటువంటి ముఖ్యమంత్రికి అంబేద్కర్ విగ్రహం దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని కట్టినటువంటి మా ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము చెరిపేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఆనవాళ్ళు లేకుండా చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రికి అనాలోచితంగా మాట్లాడుతున్నటువంటి సంకుచిత ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఇలా ప్రగతి భవన్ను మార్చేటువంటి దమ్ము ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు లోగోలను మారిస్తే, ఇలా మీరు లోగోలను మార్చచ్చు, కేసీఆర్ గారిని పెట్టినటువంటి లోగోను మార్చచ్చు, ఈ తెలంగాణ చిహ్నాన్ని మార్చచ్చు. మీరు మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ చిహ్నాన్ని మార్చారేమో, కానీ కేసీఆర్కు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి స్నేహాన్ని మీరు విడదీయలేరు. ఇలా మీరు నంబర్ ప్లేట్లను మార్చుతుండొచ్చు, మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి, కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనేక తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మార్చలేరు. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అది. ఇలా మీరు రాజముద్రను మారుస్తుండొచ్చు, మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి ఇలా మీరు రాజముద్రను మారుస్తారేమో, కానీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కట్టుకున్నటువంటి కేసీఆర్ ప్రజల గుండెల్లో కట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు విడదీయలేరు. ఇది మీరు నీచమైనటువంటి కుట్ర. ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్. ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు, మీరు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసి మా మీద అబాండాలు వేసినా ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. డెఫినెట్గా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ పోరాట యోధులకు మేమందరం కూడా ఈ వేదిక నుంచి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి. ఈరోజు 7 గంటలకు గన్ పార్క్ దగ్గర నుంచి, అమరవీరుల స్థూపం నుంచి నూతనంగా నిర్మించబడినటువంటి అమరజ్యోతి వరకు భారీ ర్యాలీ ఉంది. అమరవీరుల ఆత్మసాక్షిగా, బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వాళ్ళ ఆత్మలకు మనశ్శాంతి కలగాలంటే ఇలా నివాళులు తెలంగాణ ప్రజలు అర్పించాలి. తెలంగాణ ద్రోహులు కాదు, ఇలా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రదారులు కాదు. అందుకనే అందరూ రండి, ప్రతి తెలంగాణ బిడ్డ ఆరాజు సాగర హారంలో, ఆ మిలియన్ మార్చిలో ఏ విధంగా అయితే మీరు అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారో అదే రీతిలా తెలంగాణ ద్రోహుల చేతిలో తెలంగాణ ఉన్నది. ఇలా తెలంగాణ తల్లి విముక్తి కోసం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ రావాలనేసి ప్రతి తెలంగాణ బిడ్డకు మేము ఈ వేదిక తరపున అప్పీల్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ. సోనియా గాంధీ చెప్పిన కదా, సోనియా గాంధీ ఇచ్చిందంటే ఉత్తగ ఇయ్యలే, మేము పోరాటం చేసి ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాం. సోనియా గాంధీ దరఖాస్తు పెట్టి దండం పెడితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. తెలంగాణ కేసీఆర్ గారు పోరాటం చేసి, ప్రజలు పోరాటం చేసి, అనేక మంది విద్యార్థుల బలిదానాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచితే సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. థ్యాంక్ యూ. మేము ఎవరిని అడ్డుకోవట్లేదు. మేమంటున్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం. మాకు పెటెంట్ హక్కు ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే
గన్నులు పెట్టి చంపేస్తామన్నటువంటి వ్యక్తులు కదా. ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తులు, తెలంగాణ కోసం మాట్లాడని వ్యక్తులు, అసెంబ్లీలో నోరు విప్పని వ్యక్తులు, విద్యార్థులు చనిపోతే కనీసం మాట్లాడని వ్యక్తులు, ఇలా 6 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, మంత్రులైన తర్వాత ఏ ఒక్క మంత్రి ముఖ్యమంత్రి జై తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించని వ్యక్తులు డెఫినెట్గా ద్రోహులే. నరసన్న, ఇప్పుడు ఇందులో ఏముంటుందంటే, ప్రభుత్వము ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు డెఫినెట్గా వాళ్లకు ఆర్థికంగా సహాయం చేసిండ్రు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఎవరైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేవో అవి మాత్రమే మిగిలిపోయినాయి. మిగిలిన వాళ్లకు డెఫినెట్గా చేసినాం. మిగిలిన ఎవరైతే కొంతమందికి ఇవ్వలేదో వాటికి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టు లెక్క.